Friends, welcome to SS Productions. This video lo manam em chustunnamante 6th class sambandhinchinatvanti new Telugu textbook sambandhinchinatvanti vanni cheppukundamu. Already first lesson anedi upload cheyadam jarigindi. Chudan vallunte evaraina description lo link anedi undi chudandi ledha man channel lo videos anedi pettadam jarigindi. Chudan vallunte chudandi. Channel ni first time ganaka chustunnataithe channel ni subscribe cheskondi. ఇక మనము లెసన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే కంటిన్యూషన్ సెకండ్ లెసన్ అనేది చెప్పుకుందాం. ఇప్పుడు సెకండ్ లెసన్ ఏంటంటే తృప్తి. ఇక్కడ దీని ప్రక్రియ చూసుకున్నట్టయితే ఈ లెసన్ యొక్క ప్రక్రియ చూసుకున్నట్టయితే కథానిక ప్రక్రియలో ఉంటుంది. కథానిక అంటే ఏంటంటే కథ కన్నా కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది విస్తృతి అనేది అంటే కథ కన్నా విస్తృతిలో తక్కువ పరిమాణం కలిగినటువంటి కథని ఏమంటామంటే కథానిక అని అంటాము. అంటే ఏమని చెప్పచ్చంటే కథకు మినీ కథకు మధ్యస్థంగా ఉండేది ఏంటంటే కథానిక. అట్లా ఎవాపరేట్గా ఉండదు, అంటే మరి షార్ట్గాను ఉండదు. అలాగా కథానిక అనేది ఉంటుంది. అలాగే వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంటుంది. వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఉండే ప్రక్రియ ఏంటంటే కథానిక. ఈడ మనకు చిత్రం అనేది ఇవ్వడం జరిగింది. పిల్లవాళ్ళ క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారు. దీని యొక్క ఇతివృత్తం చూసుకున్నట్టయితే మానవ విలువలు అనేటిది దీని యొక్క ఇతివృత్తం అవుతుంది. తృప్తి పాఠభాగం యొక్క ఇతివృత్తం ఏమిటంటే మానవ విలువలు. సాటి మనుషుల యొక్క తృప్తి కోసము ఆనందం కోసం పనిచేయాలి అని చెప్పడమే, దాంట్లోనే నిజమైన సంతోషం అనేది ఉంటుంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశము. ఇక్కడ చూసినట్టయితే ఈ పాఠం యొక్క ఉద్దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్దేశాలు ఇచ్చి ఈ ఉద్దేశం గల పాఠ్యాంశం ఏంటి అని అడిగే అవకాశం ఉంది. సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోని నిజమైనటువంటి సంతోషము తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఈ లెసన్ ఏంటంటే తృప్తి. ఇది రచించింది ఎవరంటే సత్యం శంకర మంచి. ఇప్పుడు చూడండి, మంచి వాళ్ళు ఎప్పుడు సత్యం పలుకుతారు, అందుకే వాళ్ళకి ఎప్పుడు తృప్తిగా ఉంటుంది మనసు అనేది. అలా గుర్తుపెట్టుకోండి మీకు హింట్ కోసము. ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించాడు. అమరావతి కథలు, కార్తీక దీపాలు లాంటి కథా సంపుటాలు అనేవి రాశారు. చూడండి, కథ, అమరావతి కథ, కార్తీక దీపాలు అనేది కూడా సీరియల్ అనేది ఓ కథలాగా సాగబిక్తూనే ఉన్నారు కదా, అది గుర్తుపెట్టుకోండి. అంటే కథ ఈ రెండు మాత్రం కథల సంపుటాల కిందకి వస్తాయి. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైనవన్నీ ఏమవుతాయంటే నవలలు అనేటివి అవుతాయి. నవ అంటే ఏంటంటే కొత్త అని గుర్తుపెట్టుకోండి. ఎడారిలో కలువ పువ్వుల్లాగా సీత యొక్క రేపటి స్వప్నం అనేది ప్రేమతో నిండి ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు మనము. మీకు ఇంటి కోసం మాత్రమే చెప్తున్నాను, ఇలా చదువుకున్నా అంటే బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇలాగే అడగడము ఇంపార్టెంట్. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేటివి ఏంటివి, కథా సంపుటాల, నవలల, వ్యాసాల అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రేపటి దారి, శ్వేత సగతాలు అనేటివి నవలల, కథా సంపుటాల లేక వ్యాసాల అని అడిగే అవకాశం అయితే ఉంది. ఇలా గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు గుర్తుంటుంది. హరహర మహదేవ నాటకము, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు అనేటివి రాశారు. ఇటు చూడండి, దేవుళ్ళ గురించి ఉన్నాయి కాబట్టి నాటకాలు వ్యాసాల రూపంలో రాశారని గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పాను కదా, కథ, కార్తీక దీపాల సీరియలు కథలాగా సాగబీకుతూనే ఉన్నారని గుర్తుపెట్టుకొని, అదొక సీరియల్ కథ అని గుర్తుపెట్టుకొని, కథా సంపుటాలకు చెందినవి. సీత యొక్క జీవితం అనేది అంటే సీత యొక్క రేపటి జీవితం అనేది చాలా ప్రేమగా ఉంది. ఎడారిలో కలువ పువ్వులాగా వికసిస్తూ ఉంది. అంటే నవ అంటే కొత్త జీవితం అనేది. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకున్నారు ఈయన. దేనికి? అమరావతి కథలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేది ఏ కథకు అంటే అమరావతి కథ, ఏ రచనకు అంటే అమరావతి కథ. ఈ పాఠ్యం సత్యం శంకర మంచి రాసినటువంటి అమరావతి కథల్లోంచి ఈ పాఠం అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం పాఠం చూసుకుందాము. దీంట్లో ఉన్నటువంటి పాత్రలు ఎవరంటే పూర్ణయ్య అని ఏమంటారంటే అందరూ బావగాడు అంటారు. అందరూ బావగాడు లేకపోతే సరదానే లేదు, సంబరమే లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడిదే. వంట వాళ్ళకు కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగు పెట్టించేవాడు. ఇక తినే వాళ్ళకైతే భోజనం మీద తప్ప వేరే ధ్యాస రాచించేవాడే కాదు, అంటే రాణించేవాడే కాదు. అంత సంబరంగా ఉంటాడు, అంత ఉల్లాసంగా ఉంటాడు ఆయన అని చెప్తున్నారు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. వన సంతర్పణ అంటే వన అంటే చెట్లు అన్నీ ఉన్నటువంటి కొంచెం తోట కానీ అడవి కానీ అంటాము. సంతర్పణ అంటే భోజనాలు అనేవి పెట్టుకోవడం, భోజనాలు పెట్టడము. అంటే వన సంతర్పణ అంటే
మనం పిక్నిక్ లాగా వెళ్తాం కదా అడవుల్లో కానీ లేదా ఇట్లా తోటల్లో కానీ భోజనాలు పెట్టడం అనే అర్థం కిందకి వస్తుంది. జనమంతా మామిడి తోపులో చేరారు, అంటే ఇదే మామిడి తోపు అంటే తోట. చాపలు పరచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పిచ్చాపాటి అనేది ఏంటంటే ఇది ఒక జాతీయము, చాలా ఇంపార్టెంట్. పిచ్చాపాటి అంటే మీనింగ్ ఏంటంటే అంటే పనికిరాని మాటలు అనేటివి, కబుర్లు అనేటివి చెప్పుకోవడము. కబుర్లన్నీ చెప్పుకుంటారు కదా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకసారి కూర్చొని జోగ్గా కబుర్లన్నీ చెప్పుకుంటారు కదా, దాన్ని ఏమంటారంటే పిచ్చాపాటి అని అంటారు. ఇదొక జాతీయము, చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకునే వాళ్ళు కొందరు. గాడి పోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినంట్రయ్యా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మాన్పించాడు. గావు కేక అంటే ఏంటంటే పెద్ద అరుపు అరచి మాటలు అనేటివి మాన్పించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంటకాలు అనేటివి ఇలా తయారు చేస్తున్నానని లిస్ట్ అనేది చదివాడు. వంటకాలు అంటే సంధి చూసినట్టయితే వంటకము ప్లస్ లు వంటకాలు, ము అనేది లోపించి ముందు వర్ణానికి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. సో వంటకాలు అనేది అవుతుంది. ఇది ఏ సంధి అవుతుందంటే లూలా నాలా సంధి అనేది అవుతుంది. ఎందుకంటే పరపదంలో మనకి ఏమొచ్చింది, లూ వచ్చింది. ఇలాగా లూ కానీ లా కానీ నా కానీ వచ్చాయంటే అది లూలా నాలా సంధి అవుతుంది. ఇక్కడ ఈయన చదివినటువంటి లిస్ట్ చూసినట్టయితే వంకాయ మెంతి కారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసము, మామిడి కూరలతో పురిహోర, గుమ్మడి వడియాలు, పూర మిరపకాయలు, అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఎవరు? ఈ పూర్ణయ్య. ఇక్కడ మనం సందులు ఏమన్నా ఉన్నాయా అని చూసుకున్నట్టయితే అరటికాయ చూసినట్టయితే అరటి అను పేరు గల కాయ. అను పేరు గల అని వచ్చిందంటే ఏమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అలాగే సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటంటే కందిపప్పు కానీ పెసరపప్పు ఇలాంటివన్నీ ఏమవుతాయంటే పప్పు యొక్క పేరు కాబట్టి పెసరపప్పు అంటే కంది యొక్క ఒక పప్పు, పప్పు ధాన్య రకాలలో ఒక పేరు కలిగినది ఏంటంటే కందిపప్పు. అలాగే ఇలాగ పేర్లు కలిసి వచ్చిందంటే కంది అని పేరు గల పప్పు, పెసర అని పేర్లు గల పప్పు ఏమవుతుంది, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అరటికాయ, నిమ్మకాయ, వంకాయ ఇన్ని ఏమవుతాయంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ సమ్మతమేనన్నట్టు సమ్మతమేనటి నా మొహం, అప్పటికప్పుడు అందరి నోళ్ళల్లో నీరూరి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం అనేది పెంచాడు. జిహ్వ గిహ్విహలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అనేది అగ్నిలా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ లెసన్లో ఆల్మోస్ట్ అన్నీ సామెతలు, జాతీయాలు అనేటివి ఎక్కువగా వస్తాయి. ఇక్కడ మమకారం అంటే ఏంటంటే దాని మీద ఉన్నటువంటి ప్రేమ అనేది పెంచేశాడు, అంటే ఎప్పుడు తినాలా తినాలా అనేటివిది. జిహ్వ అంటే ఏంటంటే నాలుక, వాళ్ళ నోళ్ళల్లో నుంచి నీరూరించి అంటే నోళ్ళలోంచి అప్పుడే పేర్లు వింటూనే వాళ్లకు ఏదో తినాలి అనిపించేంతగా నోరులో నీళ్ళు ఉండడము స్టార్ట్ అయింది. మా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది, అగ్నిలా లాగా వలే వంటివి అనే అని కానీ సెంటెన్స్లో కనిపించాయంటే ఏమవుతుందంటే అది ఉపమాలంకారం అనేది అవుతుంది. అందరి కడుపుల్లో ఆకలి ఎలా కనిపించింది, ఎలా లేచింది, అగ్నిలా లేచింది, ఇది ఉపమాలంకారం అవుతుంది. అంటతో ఆగాడా కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. అరగంట చూసినట్టయితే గంటలో అర్ధభాగము అని చెప్పచ్చు. ఇది ఏమవుతుందంటే మనకి గంటలో అర్ధభాగము అంటే ఇది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనము చూసారా లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, నవనవ అంటే తాజాగా ఉన్నాయి అని. బెంతి కారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనే పోయేవి కాదు. వంకాయ గురించి చర్చలు, ఇంకా వంకాయ ఎన్ని రకాలు ఉన్నాయి, కూరలు ఎన్ని రకాలు చేయొచ్చు, కాయ కాయ ఫలంగా వండితే మంచిదా అంటే అది రుచా, లేక తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా ఎన్నో చర్చలు అనేటివి సాగాయి. మరో అరగంటకి ఏం చేశాడంటే నిగనిగలాడే వాక్కాయల బుట్టలలో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ అంటే దివ్యమైన పులుపు చూడండి, వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతోనే మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం అనేది చేశాడు.
కందిపప్పు అంటే చెప్పుకున్నాం కదా, కంది అని పేరు గల పప్పు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. దివ్యమైన పులుపు, ఇక్కడే మనకు విగ్రహ వాక్యం అనేది వచ్చేసింది. దివ్య పులుపు అంటే దివ్యమైన పులుపు. దివ్యమైన అనేది ఏమవుతుంది, విశేషణము. పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. మేళ విస్తుంది చూసినట్టయితే అంటే బా రుచిని అందిస్తుంది, దాంతో కలిపి చేస్తే అని అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లతో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెపలు పెరుగుతుంది. ఇక అక్కడ గాడి పొయ్యి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తాడు. గాడి పొయ్యి అంటే ఏంటంటే వంట కోసమని తవ్వింటారంట. ఒక మూర రెండు బాలలు వెడల్పును తవ్వింటారు పొయ్యి, దాన్ని ఏమంటారంటే గాడి పొయ్యి అని అంటారు. ఆ గాడి పొయ్యి మీదే వంట చేస్తున్నారు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. అంటే పురమాయించడం ఏంటంటే ఆజ్ఞాపించడము, ఆ జీడిపప్పు వేయరా అని చెప్పి ఆజ్ఞాపించడము లేదా చెప్పడము మీనింగ్ అనేది వస్తుంది. ఒక పక్క పులిహోర తిరగవాత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరుగులెత్తుకు వచ్చి, ఆ వాసన చూసారా, పులిహోర తిరగవాత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమైపోయాడు. తిరగమోత అంటే ఏంటంటే తిరగవాత అంటాం కదా, దాన్నే ఏమంటారంటే తిరగమోత అనేది అవుతుంది. దీన్ని ఏమవుతుందంటే లోక నిరుక్తి అని అంటాము. అంటే ఒక పదం అనేది తిరగవాత తిరగమోతగా మారింది కదా, కాలానుగుణంగా అలా మారిన జరిగింది. దీన్ని ఏమంటారంటే లోక నిరుక్తి అని అంటాము. అంటే బిట్ ఎలా ఆడుతారంటే తిరగమోత అనేది, తిరగవాత అనేది తిరగమోతగా వాడడం ఏమవుతుందంటే లోక నిరుక్తి అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది, ఆకలి నిలువెత్తయింది. మళ్ళీ జనాలు ఆకలి అనేది పైకి లేచింది, ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణం అయింది అంటే అంత ఎత్తుకు ఎదిగింది అని చెప్పి. తాటి ప్రమాణం అయిందంటే తాటి చెట్టు అంత ఎక్కువైందని. ఆకలి అనేది ఎక్కడైనా తాటి చెట్టు అంత ఎక్కువ అవుతుందా అంటే చెప్పడానికి ఎట్టుందంటే ఆ ఉన్నది అతినర చేసి చెప్పాడు కాబట్టి దీని ఏమవుతుందంటే అలంకారము, అతిశయోక్తి అలంకారం అనేది అవుతుంది. ఇది శరీరం అంతా ఆకలే అయ్యి కూర్చుంది, జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని చెప్పి ఆవురావురం అంటున్నారు. అంటే బాగా ఆకలితో ఎదురు చూస్తున్నారు అని. అంటే ఏమవుతుందంటే ఇది ఒక జాతీయం అనేది అవుతుంది, సామెత కాదు ఇది ఒక జాతీయం అవుతుంది. పిచ్చాపాటి, ఆవురావురం అనడము ఇలాంటివన్నీ. ఎట్టకేలకు, ఎట్టకేలకు అంటే ఏలకు ప్లస్ ఏలకు అంటే చివరికి. ఎట్టకేలకు అంటే చివరికి మనకు బంట బాగా రెడీ అయింది అని. ఎట్టకేలకు అంటే ఏలకు ప్లస్ ఏలకు. ఇది కూడా ఏమవుతుంది, ఆమ్రడిత సంధి అనేది అవుతుంది. అచ్చులకి ఏం పరమైందంటే ఆమ్రడితం పరమైంది కాబట్టి. నెక్స్ట్ ఎట్టకేలకు గంట కొట్టాడు బావగారు, లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించారు. అరిటాకులు అరటి ప్లస్ ఆకు, అరిటాకు ఏమవుతుంది, ఇత్వ సంధి అనేది అవుతుంది. ఆ అనేది మనకు సంధిలో కనిపించింది కాబట్టి, అరటిలో ఏముంది ఈ ఉంది, సో ఇత్వ సంధి అనేది అవుతుంది. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, రెండాకులు కలిపి వేయించు అంటున్నాడు. ఇక వడ్డనళ్ళు మొదలయ్యాయి, నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నారు. నేతి జారి అంటే నెయ్యి, నెయ్యి జారి తీసుకొని అందరికీ అడిగడిగి వడ్డిస్తున్నారు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తీసి తనకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం అనేవాళ్ళు ఆబగా తింటున్నారు. ఆబగా అంటే ఏంటంటే ఆశగా అని వస్తుంది లేదా తృప్తిగా అని కూడా వస్తుంది, తింటున్నారు. చుక్క కూర పప్పుతో పూర మిరపకాయలు మిలాయించండి, మిలాయించడం అంటే వాటిని కలిపేయండి. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. వాకాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోండి, నంచుకోండి తప్పులేదు. ఇంకా మీ విస్తరలో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసాన్ని ఖాళీగా ఉంచుకో అని చెప్పి అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మీగడా పెరుగుంది. ఇలా ఎగ్గసన తోస్తుంటే ఎవరాగగలరు, జనం కలబడి బోన్ చేశారు. మీగడా చూసినట్టయితే మీదు ప్లస్ కడ చాలా ఇంపార్టెంట్. విడదీసే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్, కొత్తగా ఉంటుంది. మీదు ప్లస్ కడ ఏంటంటే ఇది ప్రాతాది సంధి కిందికి వస్తుంది, ప్రాతాది సంధి. నెక్స్ట్ ఎగసన తోస్తుంటే అంటే తిను తిను అని చెప్పి ఎంకరేజ్ చేయడం, అంటే ఊరుకొల్పడం లేదా పురుకొల్పడం అని కూడా వస్తుంది. జనం కలబడి బోన్ చేస్తున్నారు, జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. దివ్యమైన వంట అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విస్తర్లు ముందు నుంచి పైకి లేవడమే కష్టమైపోయింది, అంటే అంత ఫుల్గా తిన్నారు. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోపెట్టాడు బావగాడు. కష్టపడి, కష్టపడి చూసినట్టయితే కష్టము ప్లస్ పడి, పాట్వాది సంధి అనేది అవుతుంది.
ఎందుకంటే పడి బడు లాంటివన్నీ వచ్చాయంటే పడ్వాడి సంధి అనేది అవుతుంది. మూవర్ణం అనేది లోపించి పా మూవర్ణం అనేది లోపించి పరపదం అనేది రావడం జరుగుతుంది. అందుకే కష్టపడి ఇది ఏమవుతుందంటే పద్వాది సంధి అవుతుంది. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. కొసరి కొసరి అంటే అడిగి అడిగి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా ఆయన తర్వాత అందరికంటే ఆకురణ గాడిపోయి పక్కన కూర్చొని ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికే కూరలేమీ మిగల్లేదు. ఓ గెంట పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నంత ఆనందంగా హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ అనేది లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడికి తాంబూలమైంది పెదాలపైన చిరునవ్వు. తాంబూలపు పెదాలపైన చిరునవ్వు అనేది అయింది. ఇది మనకి తృప్తి పాఠ భాగానికి సంబంధించి లెసన్. దీంట్లో ఆల్మోస్ట్ జాతీయాలు అనేటివి ఎక్కువ ఉన్నాయి, చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్ చూసుకున్నట్టయితే ఏమన్నా ఉన్నాయా అని చెప్పి గుణింతాలు అనేటివి ఇవ్వడం జరిగింది పిల్లవాళ్ళకి. ఇవి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం మీనింగ్స్ అనేటివి చూసుకున్నట్టయితే అర్థాలను చూడండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అన్నారు కాబట్టి మనం అర్థాలు అనేటివి తెలుసుకొని ఉండాలి. కలం అంటే పెన్, కాలం అంటే సమయము, చలి అంటే శీతలం, శీతలంగా ఉన్న వాళ్ళ మన చలి వేస్తుంది కదా చలి, చావిడి అంటే పెద్ద గది. నెక్స్ట్ టముకు అంటే ఏమంటారంటే చాటింపు వేయించడము అని అంటారు. టామీ అంటే పేరు అనేది వస్తుంది కుక్క పిల్లలకు లేదా పెంపుడు వాటికి పెట్టుకున్న పేరు వస్తుంది. మరియు తెలుగు పరంగా మీనింగ్ చూసుకున్నట్టయితే సంతోషం అని వస్తుంది లేదా తీవ్రమైన అని కూడా వస్తుంది అని ఉంది మనకి. తడి అంటే ఏంటంటే చెమ్మ, తాడి అంటే తాళ వృక్షం, తాడి వృక్షం అంటే పెద్ద తాడి చెట్టు ఉంటుంది కదా తాడి వృక్షము అని. పదం అంటే ఏంటంటే శబ్దము లేదా పాదం అని కూడా వస్తుంది. పాదం అంటే పక్క మీనింగ్ ఇచ్చారు చూడండి, ఇది వస్తుంది. పాదం అంటే ఏమొస్తుందంటే చరణం వస్తుంది, అంటే పాటలో చరణం అంటారు కదా అది. లేదా పాదం అంటే మన కాలు యొక్క అడుగు భాగము అని కూడా వస్తుంది, లేదా కాలు అని కూడా వస్తుంది పాదము అంటే. కిటికీ అంటే ఏంటంటే గవాక్షం అని కూడా అంటారు కిటికీని. కీటకము అంటే చిన్న పురుగు. చిరాకు అంటే విసుగు తెప్పించడం, విసుగు. చీర అంటే స్త్రీలు ధరించేటువంటి వస్త్రము అని చెప్పచ్చు. టింకు అనేది కూడా ఒక రకంగా తెలివైన వాడు అని వస్తుంది. మరియు ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా ఎవరన్నా పెంపుడు కుక్కలకు కానీ ఇంట్లో పిల్లలకు కానీ పెట్టుకుంటూ ఉంటారు అది కూడా వస్తుంది. టీకా అంటే వ్యాధి నిరోధకతను పెంచేటువంటి మందు అంటే వ్యాక్సిన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ తిను అంటే తినడము లేదా ఆరగించడము అని కూడా వస్తుంది. తీరు అంటే నీ తీరు ఏం బాగలేదు అంటారు, నీ పద్ధతి ఏం బాగలేదు అని కూడా చెప్పచ్చు. పిత అంటే ఏంటంటే తండ్రి. పీత అంటే ఏంటి ఎండ్రకాయ. కుదురు అంటే కుండ అనేది కదలకుండా ఒకటి ఇలా పెడతామని చెప్తాం కదా రౌండ్ది, దాన్ని కుదురు అంటారు. లేదా కుదురు అంటే ఏ మీనింగ్ వస్తుంది స్థిరం. లేదా చెట్టు అని కూడా వస్తుంది, చెట్టు అని కూడా వస్తుంది చాలా ఇంపార్టెంట్. కుదురు అంటే చెట్టు అని కూడా అనొచ్చు. కూతురు అంటే కుమార్తె అని కూడా అనొచ్చు. నెక్స్ట్ చురుకు అంటే ఏంటంటే ఉత్తేజంగా పనిచేయడం అంటే ఉత్తేజము. చూరు అంటే ఏంటంటే పెనక అని కూడా అంటారు. టుంగు అంటే తూగు అని కూడా అర్థం వస్తుంది, తూగు లేదా ఊగు అనేది వస్తుంది. టూరు అంటే ప్రయాణము. తులా అంటే ఏంటంటే సాటి. నీకు సాటి లేనిది ఏం లేదంటారు కదా, అంటే నీకు ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేది ఏం లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. తూము అంటే గొట్టము. నెక్స్ట్ పురి అంటే ఏంటంటే నగరము. పూరి అంటే ఏంటంటే మనము తినడానికి టిఫిన్ చేసుకుంటాం కదా అది గోధుమ పిండితో చేసేది లేదా అల్పాహారంగా తినేది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇవి కూడా మనకి అర్థాలు అనేటివి తెలుసుకోమన్నారు. గది అంటే ఏంటంటే ఇంటిలో ఒక భాగము, ఇంటిలో ఒక భాగము అని అంటారు. గాది అంటే ఏంటంటే ధాన్యం అనేది నిల్వ చేసే రూమ్ అంటారు కదా దాన్ని గాది అని అంటారు. జలం అంటే ఏంటి నీరు. జాలం అంటే సమూహము. డబడబా అంటే ఏంటంటే ధ్వన్యానుకరణ పదం ఇది. డబడబా అంటే మీనింగ్ ఏం లేదు, ఇలాగా డబడబా గబగబా చకచక అని వీటిని ఏమంటారు ధ్వన్యానుకరణ పదాలు అనేటివి అంటారు. నెక్స్ట్ డాబా చూసుకున్నట్టయితే మిద్దె లేదా ఇల్లు అని కూడా అంటారు. దడి అంటే ఏంటంటే తాటి లేదా కొబ్బరి కులుక. కొబ్బరాకులతో ఏమన్నా అడ్డంగా కడతాం కదా దాన్ని ఏమంటారంటే దాడి దడి అని అంటారు.
తాటి అని కూడా అంటారు. దాడి అంటే ఏంటంటే దండయాత్ర చేయడము, అంటే ఒకరి మీదకి దాడి అనేది చేయడము. బడి అంటే పాఠశాల. బాడి అంటే ఏంటంటే బురద అని కూడా అంటారు. ఇంగ్లీష్లో బాడీ కాదండి, బురద అని అంటారు తెలుగులో అయితే. గిరి అంటే కొండ, ఇది మనకు తెలిసిందే. గీత అంటే ఏంటంటే భగవద్గీత అని అనొచ్చు, లేదా రేఖ అని కూడా వస్తుంది. జిలుగు అంటే మెరయు అని అనొచ్చు. జీలుగు అంటే ఏంటంటే తెలివైనటువంటి ఒక రకపు కర్ర, సారీ తేలికైనటువంటి. తేలిక అంటే బరువు లేకుండా తేలికగా ఉన్నటువంటి ఒక రకమైన కర్ర జీలుగు. డింకి అంటే ఏంటంటే విఫలము, చిన్న పడవ అని కూడా అంటారు. డింకి అంటే చిన్న పడవ. డీలా అంటే ఏంటంటే నిరాశ పడిపోవడం, ఏమంత డీలా పడిపోయేవి అంటారు కదా అలాగా. దిన అంటే ఏంటంటే రోజు. దీన అంటే దీనస్థితిలో ఉండడము, అంటే దైన్య స్థితిలో ఉండడము. జస్ట్ బిరబిరా అని చూసినట్టయితే బిరబిరగా రా అంటారు కదా, బిరగా రా అంటారు, అంటే తొందరగా రా. బీర అంటే బీరకాయ, ఒక రకమైన కాయ అని చెప్పచ్చు. గుడి అంటే ఏంటి అంటే దేవాలయము లేదా టెంపుల్. గూడు అంటే ఏంటంటే పక్షులు కట్టుకునే గూడైనా రావచ్చు, మనుషులు కట్టుకునేదైనా రావచ్చు. కుళాయము అని అంటారు, కుళాయము. జుళం చూసినట్టయితే హింసించడం అని వస్తుంది, అంటే ఇతరులను బలవంతంగా హింస పెట్టడం లాంటిది. ఏమంటారంటే జుళం అంటే హింసించడం అని వస్తుంది. జూలు అంటే ఏంటంటే కేసరము, అంటే ఎంటికలు. దేనికి? సింహానికి అంటారు కదా, సింహానికి జూలు ఉంటుంది, జూలుతో జడే కుద్ర అంటారు కదా పవన్ కళ్యాణ్ డైలాగా. అలాగా జూలు అంటే ఏంటంటే కేసరము. బుడుగు అంటే చిన్నవాడు. గూడూరు అంటే ఒక ఊరు. అలాగే ఇంకొక విధంగా ఏమంటారు, పక్షిగూళ్ళు ఎక్కువగా ఉంటే ఏమంటారు, గూడ్లూరు అని కూడా అనొచ్చు. దూడుకు, దుడుగు చూసినట్టయితే తొందర. నీకేమంత దుడుకు, ఏమంత తొందర అంటారు కదా అది. దూకుడు చూసినట్టయితే తొందరపాటు. బురద అంటే ముందు చెప్పుకున్నాం బాడీ అని. ఇక్కడ బూర అంటే ఏంటంటే బాక అనే ఇంకొక మీనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ గృహం అంటే ఇల్లు. విజృంభణ అంటే చెలరేగడము. కృపాణం అంటే కత్తి, కత్తిని కృపాణం అని కూడా అంటారు. దృఢం అంటే ఏంటంటే దట్టమైనటువంటిది, లేదా పుష్టి అని అంటాము. బృందం అంటే సమూహము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇవి కూడా చూసుకున్నట్టయితే ఒకసారిగా, కెరటం అంటే అల, కేతనం అంటే జెండా, కైక అంటే దశరథుని భార్య, కొడుకు అంటే కొడుకు మనకు తెలిసింది కుమారుడు, కోడలు అంటే కోడలు కొడుకు యొక్క భార్య, కౌలు అంటే అద్దె చెల్లించే భూమికి పనిచేస్తారు కదా కౌలు భూమి అంటారు, అలా అయినా అనొచ్చు. చెద అంటే ఏమవుతుంది, చెద పురుగు. చేను అంటే పొలము. చైను అంటే గొలుసు అని, చైన్ చైన్ మెల్ల వేసుకుంటే చైన్. చొరవ అంటే ఏంటి, చనువు ఎక్కువ తీసుకోవడము. చోటు అంటే స్థలము. చౌక అంటే చాలా చౌకగా వస్తుంది అంటారు, ధర తక్కువ. టెంక అంటే ఏంటంటే విత్తనము. అరటికాయ టెంక అంటారు కదా, అరటికాయ విత్తనము అని, లేదా కొబ్బరి టెంక అంటారు. అరటికాయ కాదు, కొబ్బరికి వాడతారు ఇది. కొబ్బరి టెంక అంటే కొబ్బరి విత్తనము, లేదా మామిడి టెంక. టేకు చేవగల కలప. నెక్స్ట్ టైరు చూసుకున్నట్టయితే అలసట. టైర్ ఇంగ్లీష్లో టైర్ అయితే అది చక్రం అని వస్తుంది. టొంకు అంటే అసహజమైనది. టోపీ అంటే నెత్తిని పెట్టుకునే టోపీ, లేదా మోసము, లేదా తలపాగా అని కూడా వస్తుంది. అంటే టోపీ పెట్టడం అంటే నా నెత్తిని టోపీ పెట్టాడు అంటే నన్ను మోసం చేశాడు అని వస్తుంది. టౌను అంటే పట్టణము. నెక్స్ట్ తెర అంటే ఏంటంటే పరద. తేరు అంటే రథము. తైలం అంటే నూనె. తొన అంటే భాగము లేదా మొక్క. తోట అంటే వనము. తౌడు అంటే మెత్తని చిట్టు, అంటే మెత్త మెత్తని ధాన్యం అని చెప్పవచ్చు. పెరుగు అంటే, పెరుగు అంటే మనము పాలలో వేసుకునే పాలు వేస్తాం కదా సేమని, అదే పెరుగు, తినే పదార్థము. పేరు అంటే నామము. పైరు అంటే పంట. పొర అంటే పై చర్మము, పై చర్మం కానీ పై పొర అంటాం కదా, అది పైన ఉండేది. పోరు అంటే యుద్ధము. పౌడర్ అంటే పిండి, లేదా ఫేస్ పౌడర్ అని కూడా అంటారు. ఇక్కడ తెలుగు కాబట్టి మనం ఆల్మోస్ట్ తెలుగు పదాలే చూసుకోవాలి. పౌడర్ అంటే పిండి కదా చూసుకోవాలి. గెల అంటే గుచ్చము. గేదె అంటే బర్రె, అంటే ఎనుములు. గైడు అంటే మార్గదర్శి, గైడ్ ఇవ్వడము. గొడవ అంటే తగాదా పెట్టుకోవడము. గోడ అంటే రాతి, లేదా రాతి నిర్మాణము. గౌన్ అంటే బాలికలు ధరించేటువంటి వస్త్రము. జముడు అంటే చెముడు అని కూడా అంటాము. జేబు అంటే చొక్కాయి సంచి, చొక్కాయికి ఉంటుంది కదా జేబు, జేబులో ఏమైనా పెట్టుకోవాలి కదా అంటారు కదా జేబు, చొక్కాయికి ఉండేది. జైలు అంటే కారాగారము. జంపు అంటే ఉత్సవము. జోళ అంటే లాలిపాట పాడడము. జౌకు అంటే బురద. దెండము అంటే హృదయము, లేదా యద. డేగ అంటే ఏమొస్తుందంటే
ఈగలు. దీన్ని ఏమంటారంటే క్షేణము అని కూడా అంటారు ఇంకో రకంగా. క్షేణము. డైరీ అంటే దినచర్య. డొంక అంటే నడవంగా నడవంగా ఒక దారి అనేది ఏర్పడుతుంది. ఆ దారిని ఏమంటారు, డొంక అనేది ఏర్పడింది అంటే డొంక. డోల్ అంటే వాయించేది. డౌను అంటే దిగువ ప్రాంతానికి డౌన్గా వెళ్ళు అని. దశ అంటే దిశ. దేశము అంటే ప్రదేశము, మన భారతదేశము అంటాం కదా. దైవం అంటే దేవుడు. దొర అంటే పరిపాలించేవాడు, పరిపాలకుడు. దోమ అంటే మన కుట్టేటువంటి దోమ. దీని ఏమంటారు, మశకము అని కూడా అంటారు దోమని. మశకము. దౌడు అంటే పరుగు, పరుగు పెట్టు. నెక్స్ట్ బెడద అంటే బాధ. ఈ దోమల బెడ ఎప్పుడు పోతుందంట, దోమల బాధ అని కూడా అనొచ్చు. బేరము అంటే ఖరీదు. బైబిల్ అంటే క్రైస్తవుల యొక్క మత గ్రంథము, బైబిల్ అంటారు. బొరుసు అంటే కంతి. బోరు అంటే విసుగు లేదా నీటి పంపు. విసుగు అని కూడా అంటాం, బోర్ కొడుతుంది అంటాం కదా. బోరు అంటే నీటి పంపు. బౌలర్ అంటే బంతిని విసిరేవాడు. ఇది దీనికి సంబంధించి కొన్నేమో ఈజీగా ఉన్నాయి, కొన్నేమో మనకు తెలియకుండా కష్టంగానే ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి ఇదంతా పిల్లవాళ్ళకి ఉంది. సంయుక్తాక్షరం అనేది ఇక్కడ పరిచయం చేయడం అనేది జరిగింది మనకి ఇక్కడ. సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఒక హల్లుకి వేరొక హల్లు అనేది ఒత్తుగా రావడము, దాన్ని ఏమంటారంటే సంయుక్తాక్షరం అని అంటాము. ఇక్కడ పుణ్యము అనేది సంయుక్తాక్షరము, చంద్రుడు అనేది, కీర్తి అనేది సంయుక్తాక్షరము. ఎందుకంటే ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తు రావడం జరిగింది. సో ఇవి ఇట్లా అవుతాయి. ఇక్కడ మనము ఇక్కడ ఒక సంయుక్తాక్షరానికి వర్ణాలుగా విభజించి రాయడము చూసినట్టయితే మనమి మనం ఇక్కడ వజ్రము చూసినట్టయితే వర్ణం అంటే ఏంటంటే ఇది, ఇది ఒక వర్ణము. దీనికి ఆ అనేది కలవడం వల్ల ఏమవుతుంది, వా అనేది అవుతుంది. ఇది వర్ణము అంటే హల్లు వర్ణము. ఇది అచ్చు, కలవడం వల్ల వా అనేది ఏర్పడుతుంది. ఇలాగే ఇప్పుడు వజ్రముకు చూసినట్టయితే ఇజ్ ప్లస్ ర్ ప్లస్ ఆ అనేది రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరం రాయాలి. తర్వాత ఒత్తుగా ఏం పెట్టామో మనం ఆ ఒత్తు అక్షరం రాయాలి. తర్వాత అచ్చు అనేది రాయాలి లాస్ట్లో. ఇది మనకు రాసేటువంటి ఆర్డర్. ఇలాగ రాసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇజ్ ఇర్ ఆ ఉంది కదా, లాస్ట్ నుంచి తీసుకోవాలి మనము. లాస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇది ఏమవుతుంది, తుది వర్ణం అవుతుంది. అంటే చివరి వర్ణము తుది వర్ణం అని అంటారు. ఈ తుది వర్ణాన్ని ఏమంటారంటే ఉత్తమము అని కూడా అంటారు. ఉత్తమము. ఇంకా ఈ పక్క ఉన్నటువంటి హల్లు, లాస్ట్ నుంచి ఉన్నటువంటి ఫస్ట్ హల్లు అంటారు. ఇదైతే ఫస్ట్ అచ్చు అనాలి, ఇదైతే హల్లు. లాస్ట్ నుంచి వచ్చినటువంటి, చివరి నుంచి వచ్చినటువంటి ఒకటవ హల్లు ఏమవుతుంది, ఉపద. ఇదే మనకి టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఇజ్ అనేది ఉంది కదా, లాస్ట్ నుంచి రెండవ హల్లు ఏమవుతుందంటే ఉపోత్తమం అనేది అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తమం, ఉపద, ఉపోత్తమము. ఇంకా వాళ్ళు అది రాయమంటున్నారు. ఇంకా చూసినట్టయితే సంయుక్త అక్షరాలు పిల్లవాళ్ళకి హోంవర్క్ అనేది ఇచ్చారు, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఏం నెక్స్ట్ చదవండి ఆనందించండిలో కుచేలోపాఖ్యానం గురించి ఇవ్వడం జరిగింది. కుచేలోపాఖ్యానం. కుచేలుడు అనే పేరు విన్నాం కదా మనము, కృష్ణుడి ఫ్రెండ్. కృష్ణుడేమో బాగా ధనవంతుడు, కుచేలుడేమో పేదవాడు. వీళ్ళ దీనస్థితి చూసి వీళ్ళ భార్య, కుచేలుడు భార్య ఏమంటుంది, నీ పిల్లి ఈ ఫ్రెండ్ కదా కృష్ణుడు, పోయి సాయం అడగచ్చు కదా అంటే సాయం అడగదామని అటుకులు తీసుకొని వెళ్తాడు కృష్ణుడు కోసం. ఒక పిడికెడ అటుకులు అనేది తీసుకొని వెళ్తాడు, ఇంట్లో అవే ఉంటాయి. కానీ వెళ్తాడు సాయం చేయమని అడగడం మర్చిపోయి వెను తిరిగి వచ్చేస్తాడు. సో ఇంటికి వచ్చేలోపు కృష్ణుడు మహిమ వల్ల ఏమవుతుంది, తన ఇల్లంతా బాగా హైగా ఉండి అంతా కావాల్సినటువన్నీ మహాభవనం అనేది అయిపోతుంది. చూడండి, పాత కుటీరం అనేది మహాభవనం అనేది అయిపోతుంది. ఇది మనకు సంబంధించి లెసన్. ఏం పెద్ద ఇంపార్టెంట్ లేదు, కానీ మనం ఏమైనా మీనింగ్స్ పాడో చూసుకుందాము. పిల్లలంతా చూసినట్టయితే పిల్లలు ప్లస్ అంతా ఏమవుతుంది, ఉత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ నాదా, భార్య అంటుంది కుచేలుడు భార్య, నాదా ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, చిన్ననాటి మీ స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన సహాయం అడుగు అని చెప్పి ఆమె అడిగితేనే ఈయన రావడం జరుగుతుంది. ఆయన దగ్గర పిడికెడ అటుకులు ఉంటాయి ఇంట్లో, ఆ అటుకులు అనేవి కృష్ణుడి కోసం తెచ్చి కృష్ణుడికి ఇవ్వడం జరుగుతుంది. కృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. అక్కున చేర్చుకుంటాడు అంటే కౌగులించుకుంటాడు. సకలోపాచారులు చేశాడు అంటే, సకలోపాచారాలు అంటే అన్ని మర్యాదలు అనేవి చేయడము. సకలోపాచారం, సకల ప్లస్ ఉపచారాలు, సకలోపాచారాలు. సకల అంటే ఏంటివి, ఆ ప్లస్
ఉపచారాలు ఉ అనేది ఏమైందంటే ఓ అనేది అయ్యింది ఇక్కడ లోలో. ఏమవుతుందంటే ఏఓఆర్లు ఏమంటారు, గుణసంధి అంటారు కాబట్టి, గుణాలు అంటారు కాబట్టి ఇది గుణసంధి అనేది అవుతుంది, సకలోపచారాలు. నెక్స్ట్ అలాగే కుచేలుడు చూసుకున్నట్టయితే చినిగిన వస్త్రం కలవాడు అని అంటారు దీనికి. సమాస పదం ఎక్కడ వినుండం కదా మనము, కుచిల వస్త్రము కలవాడు అంటే చినిగిన వస్త్రం అనేది కలవాడు. కలవాడు కలది వస్తే బహువ్రీకి సమాసం అనేది అవుతుంది. ఇది దీనికి సంబంధించి. పరిచర్యలు అంటే ఇది కూడా మర్యాదలని వస్తుంది. కృష్ణుడు రుక్మిణి ఏం చేశారు, పరిచర్యలు అంటే తనకి బాగా మర్యాదలు చేశారు. ఆరగించడం అంటే తినడము, బాగా తిన్నాడు అని. రుక్మిణి కృష్ణుడు అని ఏమవుతుంది, రుక్మిణి కృష్ణుడు అవుతుంది, ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ విడివిడిగా ఇచ్చారు, రుక్మిణి కృష్ణులు అనేది ఇచ్చారు చూడండి. లు అంటే బహువచనంలోనే ఉంది, సో ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. రుక్మిణి మరియు కృష్ణుడు అనేది విగ్రహవాక్యం అవుతుంది. పాత కుటీరము, పాతదైన కుటీరము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మహాభవనము, గొప్పదైన భవనము, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అంతకుమించి దాంట్లో ఇంపార్టెంట్ ఏం లేదు. దీంతో మనకు సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్తో కలుసుకుందాము. అంతవరకు ఇవి కంప్లీట్ చేసుకోండి. చూడండి, వాళ్ళు ఉంటే ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ అనేవి చూడండి. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరగాలి. థర్డ్ టు టెన్త్ మీకు ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్ బేస్డే చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న ఎగ్జామ్స్లో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది, టెక్స్ట్ బుక్ దాటి ఎక్కడ ఇవ్వలేదు బయట. టెక్స్ట్ బుక్స్ని మెనీ టైమ్స్ మీకు అయిపోయిందా ఒక రివిజన్, మళ్ళా మెనీ టైమ్స్ అనేది రివిజన్ చేయడం జరగాలి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.